ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా ఖమ్మంలో రాజకీయం పొంగులేటి మార్పు, ఆయన ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా రసాభాసంగా మారినటువంటి పరిస్థితి, రోజుకు ఒక అప్డేట్ తో ఏం జరుగుతుందనే ఒక ఇంటెన్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఒకటి, ఈ నెల 15 అమిత్ షా పర్యటించిన నేపథ్యంలో అక్కడ బండి సంజయ్ పర్యటించడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉండడం, ఇక్కడ పార్టీ మార్పుపై ఒక నిర్ణయం అనుచరులతో పొంగులేటి సమావేశం కూడా నిర్వహించడం తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో రాజకీయాలు వేడెక్కాయని చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతుడైన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతాడు అనే ఒక ప్రశ్న అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన ముఖ్య అనుచరులతోటి ఖమ్మంలో అయితే ఒక సమావేశం, అంటే ముఖ్య అనుచరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే అదే విధంగా బీజేపీ పార్టీ తరఫున ఈ అంటే కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైతే అమిత్ షా ఈ నెల 15వ తారీఖున ఖమ్మంలో భారీ బహిరంగ సభ చేపట్టిన నేపథ్యంలో ఈ యొక్క బహిరంగ సభ సన్నాహక సమావేశాలలో పాల్గొనేందుకు, అదేవిధంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నటువంటి స్థలాన్ని పరిశీలించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఖమ్మంలో అయితే పర్యటించిన పరిస్థితి కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు అంటే ఈ రెండు విధ ఇటు పొంగులేటి అదేవిధంగా బండి సంజయ్ ఖమ్మము పర్యటన, ఈ రెండు కూడా చూసుకుంటే ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయని కూడా చూసుకోవచ్చు. అయితే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్ని రోజులుగా అంటే గత 5-6 నెలల నుంచి కూడా ఏ పార్టీలో చదువుతారు అనే ఒక అభిమానుల ప్రశ్నకు వారు అభిమానుల ముఖ్య కార్యకర్తల సమావేశం అందరినీ పిలుపుకొని అయితే ఆయన ఈ రోజు ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో అయితే ఆయన అభిమతాన్ని అదేవిధంగా అనుచరుల యొక్క అభిమతాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే 100% మంది అభిమానులు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకే రావాలని, ఎందుకంటే అధికార బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండగట్టే పరిస్థితి ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే ఉందని వీరందరూ కూడా వేదిక ముఖంగా అయితే తెలియజేశారు. అయితే అనంతరం మాట్లాడినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎవరైతే అనుచరుల అభిమతం ఉందో వారి అభిమతానికి అనుగుణంగానే నేను ముందుకు వెళ్ళా, అదేవిధంగా అంటే ఈ యొక్క 3-4 రోజులలో అంటే ఆయన చెప్తూ ఏమంటారంటే ఈ యొక్క అంటే పార్టీ మార్పు అనేది చాలా చిన్న విషయం కాదు, అంటే అది మా పార్టీ మార్చవచ్చు ఎమ్మటే మార్చవచ్చు, కానీ మా యొక్క అభిప్రాయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని గద్దెనెక్కించకుండా ఉండడమే నా అభిమతం. కాబట్టి హైదరాబాద్ లో ఇన్ని రోజుల నుంచి కూడా రహస్య మంత్రణాలు చేస్తూ అనేక మందిని కూడా కలుస్తున్నట్టుగా కూడా ఆయన వెల్లడించిన పరిస్థితి కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన 3-4 రోజులలో కూడా పార్టీకి సంబంధించి ఏదో ఒక అంటే హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో అనౌన్స్మెంట్ చేసి ఖమ్మంలో అంటే ఖమ్మమా లేకపోతే ఎక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసే వేదికను కూడా అక్కడి నుంచే వెల్లడిస్తానని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటు బీజేపీ పార్టీ తరఫున చూసుకుంటే ఏదైతే 15వ తారీఖు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటే ఖమ్మం జిల్లాలో అయితే ఈ యొక్క భారీ బహిరంగ సభ పెడుతున్న నేపథ్యంలో అంటే బీజేపీ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే అసలు పట్టులేదని చెప్పొచ్చు. దాన్ని బేస్ చేసుకొని అధిష్టానం కావచ్చు లేకపోతే బీజేపీ రాష్ట్ర నాయకులు కావచ్చు ఖమ్మం జిల్లాని ఫోకస్ చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే గత నెలలో ఏదైతే బండి సంజయ్ నిర్వహించినటువంటి నిరుద్యోగ మార్చ్, అదేవిధంగా ఇప్పుడు అంటే ఇవాళ బండి సంజయ్ ఖమ్మం పర్యటన, అదే విధంగా ఈ యొక్క 15వ అమిత్ షా యొక్క అంటే భారీ బహిరంగ సభ ఖమ్మం వేదికగానుంది. అయితే ఈ రోజు బండి సంజయ్ మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ ను అదేవిధంగా బీఆర్ఎస్ ను రెండింటిని కూడా ఎండగడుతూ అయితే మాట్లాడారు. అసలు కాంగ్రెస్ అంటే కర్ణాటక ఒక దాంట్లో గెలిస్తే కాంగ్రెస్ రాష్ట్రం అంతా గెలిచినట్లేనా అనే ఒక ప్రశ్న కూడా ఆయన లేవెత్తినట్లుగా చూడవచ్చు. అయితే బండి సంజయ్ మాట్లాడుతూ ఇప్పుడు ఖమ్మంలో అయితే సభ ఏర్పాటు చేస్తున్నాము, మున్ముందు కుదిరితే మన్మోహన్ తో మన మోడీ తోటి ఏదైతే కొత్తగూడెంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పడం చూస్తుంటే అయితే బీజేపీ పార్టీ అధిష్టానం అంటే దేశ అంటే ఇక్కడ మెయిన్ అధిష్టానం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాల మీద దృష్టి పెట్టిందని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఖమ్మంలో అమిత్ షా ఒక భారీ బహిరంగ సభ, అదే విధంగా బండి సంజయ్ మాట్లాడుతూ మరి అంటే వచ్చే మరి కొద్ది రోజులలో కొత్తగూడెంలో కూడా సభ ఉంటుందని ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా చూడదు. అంటే ఈ విధంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలపై జాతీయ పార్టీల ఒక నజర్ వేసినట్లు కూడా చూడొచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొత్తంగా అయితే ఆయనైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అయితే పక్కా అని చెప్పి ఆయన అనుచరులు కావచ్చు లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలా మాట్లాడిన దాని ప్రకారం కూడా అభిమానులు మాట్లాడిన కూడా ఉంది. నేను అభిమానులకు అభిమతానికి అంటే వారి యొక్క నిర్ణయం ప్రకారం నేను ముందుకు వెళ్తానని తెలిపిన పరిస్థితులు అంటే ఇవన్నీ కూడా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే రాజకీయాలు అంటే ఇంకా రాజకీయాలు 5-6 నెలలు ఉన్నా కూడా ఇప్పుడే రాజకీయాల కళ అయితే సంతరించుకున్నట్లుగా కూడా చూడొచ్చు. రాజశేఖర్ రైట్, నవీన్ ముందు నుంచి కూడా ఆ పొంగులేటి వ్యవహారం అని ఏ పార్టీలు అంటే ఫస్ట్ కూడా ఒక క్లియర్ మ్యాండేటరీ ఉండదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారు అనేది ఒకటి వచ్చేసింది. కానీ తర్వాత ఈటీల రాజేందర్ కలిసిన తర్వాత పూర్తిగా మారిన ప్రణాళికలు మారాయి. అంటే ఈయన రెండు ఎవరి వర్షన్స్ వినాలి, రెండు విన్నాకే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని కొంతవరకు వచ్చినా కూడా
ముందు నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక సర్వే కూడా చేపించుకుంటారు. మీరు ఇందాక మాట్లాడినట్టు హైదరాబాద్ రావటం, ముఖ్య నేతలతో అనుచరులతో మంత్రాలు జరపడం, ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే రాబోయే అధికారం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎందుకంటే ఖచ్చితంగా మిగతా రెండు పార్టీల్లో ఖచ్చితంగా చేరాల్సిన అవసరం, ఏది అధికారంలోకి వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేసుకొని అందులో పార్టీలో జాయిన్ అవడానికి ఇంత కారణం అంటే ఇంత లేట్ అవుతుందని కూడా మనం భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చారో తను మొదటగా ఆలోచించిన పార్టీ అయితే బీజేపీ పార్టీ. కానీ బీజేపీ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్తారు అన్న తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరగణం అంటే చాలా వరకు కూడా దూరం. ఎందుకంటే బీజేపీ పార్టీకి అంటే ఈ యొక్క మైనార్టీకి చెందినటువంటి చాలా మంది అంటే ఈయన అనుచరులు చాలా మంది కూడా దూరం. అంటే సత్తుపల్లిలో చూసుకుంటే మట్టా దయానంద్ చూసుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ గా. ఎందుకంటే మట్టా దయానంద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా సొంత అన్నదమ్ముల్లాగా ఉండేవారు. కానీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎప్పుడైతే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారని తెలిసినాక అప్పటి నుంచి మట్టదనైన దూరం అవుతూ వస్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీలోకి వెళ్తే మైనార్టీలు చాలా మంది కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి వారి అనుచరుల యొక్క అభిమతం అందరినీ తీసుకొని తర్వాత జరిగిన పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అని నిర్ణయించుకున్న తర్వాత ఏదైతే బీజేపీ అధిష్టానం పొంగులేటి శ్రీనివాస రెడ్డిని ఏ విధంగా ఆయన కూడా అంటే బీజేపీ పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో చేరికల కమిటీ సభ్యులందరితో పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రాలు కూడా చేరినట్లు కూడా చూడవచ్చు. అయితే అనంతరం ఎవరైతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి రాజకీయ గురువుగా ఉన్నటువంటి వైఎస్ అంటే ఆ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహా మేరకు కర్ణాటక ఎన్నికల తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో పొంగులేటి కూడా ఒక స్టెప్ వెనక్కి వేసినట్లుగా కూడా చూడవచ్చు. తదనంతరం కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో అనంతరం ఇప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలలో కూడా ఎవరైనా అంటే ఏదైతే నాయకులు కూడా వారందరి చూపు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి అంటే వారికి సాంప్రదాయ ఓటు బ్యాంకింగ్ ప్రతి జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటే అనుచరులు కావచ్చు లేకపోతే ఆయన సన్నిహితులు కావచ్చు అటు ఆయన రాజకీయ గర్వ అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన సలహాల మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి అయితే నిర్ణయించుకున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభిమతం ఏంటంటే ఆయన ఒక్కడే పార్టీ మారడం కాకుండా ఆయనతో పాటు బలమైన నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించినట్లయితే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అయితే గద్దె దింపడానికి అదొక మార్గంగా అయితే ఆయన చూస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులుగా ఆయన అంటే చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు ఆ యొక్క వీరందరూ కూడా ఎవరెవరు వస్తారు కాంగ్రెస్ పార్టీలోకి వెంట అని చెప్పి ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఆయన ఇవాళ ఆయన నిర్వహించినటువంటి ముఖ్య అనుచరుల సమావేశంలో అయితే అంటే చెప్పకనే చెప్పు అంటే కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతాను అని అంటే అభిమానులకు తెలియజేసినట్లు అదే చివరిలో కూడా మీ అందరికీ కూడా తీయటి వార్త చెప్పినట్లేనా అని అభిమానులు ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టుగా కూడా చూడొచ్చు. దీనంతటిని చూస్తుంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో ఆయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు అంటే ఎవరైతే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న నాయకులందరినీ కూడా తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి నెలకొందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్, నవీన్ ఫైనల్ గా చూసుకుంటా అంటే ఏదైతే అమిత్ షా బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు బండి సంజయ్ చూడండి, ఇదంతా వ్యవహారం చూసుకుంటే ఖచ్చితంగా ఈ సభలో ఏమైనా పొంగులేటి వ్యవహారంపై మాట్లాడే అవకాశం ఉంది అనుకుంటారు. అంటే క్లియర్గా మనకి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో మనం ఇప్పుడు మాట్లాడుకున్న మొత్తం విషయాల్లో అంటే ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖచ్చితంగా ఇటువైపు నుంచి అమిత్ షా వచ్చిన తర్వాత అలాంటివి ఏమైనా ఒక అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి వ్యవహారం చాలా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి, ఖచ్చితంగా ఏమైనా కామెంట్స్ చేసే అవకాశం ఉందంటారా? అయితే ఈ రోజు బండి సంజయ్ కూడా అంటే ఖమ్మంలో పర్యటించిన నేపథ్యంలో డైరెక్ట్ గా పొంగులేటి గురించి ఎక్కడ మాట్లాడిన సందర్భం అయితే లేదు. కాకపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అనే ఒక ప్రశ్న అయితే లేవనెత్తినట్లుగా కర్ణాటక అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ వస్తుందా అంటే వస్తుందా అనే ఒక ప్రశ్నను కూడా లేవనెత్తినట్లు, అదే విధంగా బీపీ పార్టీ బలపడుతుందని